నామతరం మండలం పెదగులుగొండపేట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రసబస మహిళల సమస్యలపై చెబుతుండగా వాళ్లని బయటకు తోసేసిన పార్టీ కార్యకర్తలు టీడీపీ సభ్యులే వివాదం చేస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం. నేను తెలుసుకుంటే అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లలేడని, అవసరమైతే గుడ్డ లోడదీసి కొడతామని హెచ్చరించిన ఎమ్మెల్యే గణేష్, అయ్యన్న పాత్రుని రమ్మను చూసుకుందామని మైక్లో సవాల్ విసిరిన ఎమ్మెల్యే గణేష్. ఈ 3 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు అందుతున్నాయి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకటి, రెండు మీ గ్రామంలో సమస్యలు కానీ మీ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకోవాలని చెప్పి గ్రామం రావడం జరిగిందమ్మా. అందులో భాగంగా వచ్చాం. అయితే ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని ఒక 4-5 ఆర్డర్ పంపించడం, వాళ్ళు ఏదో అనడం, అది వీడియో తీయడం, ఇదేదో పెద్ద ఎమ్మెల్యేని అడ్డగించాలని కాదు ఫోర్స్ చేసుకోవడానికి ఉద్దేశం మీద ఒక వీడియో కాబట్టి తెలియజేసుకుని 4 వచ్చి ఇక ఆడవాళ్ళని పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఎలాంటి ఎవరికి కానీ ఎలాంటి దొంగలు కానీ భయపడము. మేము అయ్యన్న అయ్యన్న పాత్ర రౌడీ అయితే మాకేంటి, గోండ అయితే మాకేంటి, ఎలాంటి వాళ్ళందరూ గొడ్లు తీసుకోవడం గ్యారంటీ. జగనన్న ప్రభుత్వంలో రౌడీ అంజలి చేసిన ఊరుకో, గుడుమయ్యగా చేసిన ఊరుకో ఒకటే పుణ్యం ఏంటంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదన్నా పథకాలు ఇవ్వాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వరకు ఇచ్చారు. కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఏ పార్టీ ఆ ఓటేశ్వరిని అడగకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తుంటే అది తట్టుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో విధంగా పొరజాలని ఈ ప్రభుత్వం ఏమి చేయాలని చెప్పాలనే ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో అయ్యన్న పాత్ర పంపిస్తే అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడ వచ్చి ఒరుగుతున్నారు. ఏడు పది రౌడీ అంటే 7 పది రౌడీ అంటే ఇక్కడ రౌడీ గత కొడుకు పట్టుకో గ్యారంటీ కానీ జారీ మీరు ఆగ కాదు ఒకసారి